నమస్తే, ఏం పేరు? నాని. ఎట్లున్నది ఇక్కడ మన వనపర్తిలో రాజకీయం? మొత్తం మేఘారెడ్డి ఉంది. అంటే ఎందుకోసం మేఘారెడ్డికి మద్దతు ఇస్తున్నారు? మేఘారెడ్డి వస్తాడు, ఇంకా మేఘారెడ్డి వస్తాడు. ఇంకా అంటే ఎందుకు, దేని గురించి మేఘారెడ్డి గారు వస్తారు? కేసీఆర్ వచ్చి ఏం చేసిండు? ఏం చేయలే, భూములు గీములు అన్నీ దోచుకున్నాడు. ఏమున్నా, ఏం లేవు. దళిత బంధు, బీసీ బంధువులు ఇట్లాంటివి అది రాలే. డబుల్ బెడ్రూమ్లు వస్తాయా వనపర్తిలో? వచ్చినాయా? ఎవరికి వచ్చినా కూడా తెలియదు. అంతే. అంటే మీరు అప్లై చేయలేదా? మరి చేసినా కానీ రాలే కదా. రాలేదు. అంటే మీకు ఏమైనా ఆఫీస్లో గిట్లా పోయి మరి ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఏమైనా స్పందించారా? ఏం స్పంద చేయాలి? అంటే ఏమంటారు ఏమైనా ఆఫీస్లలో పోయి ఇట్లా మాట్లాడితే? ఏమో, రోడ్లు కానీ, విద్య, వైద్యం కానీ ఇట్లాంటివి, జాబ్స్ కానీ ఎట్లున్నాయి ఇక్కడ? అట్లే మామూలుగాను నేను ఉన్న జాబులు ఉన్న వాళ్ళకే జీతాలు చక్కగా రావు. సరే. అంటే ఇప్పుడైతే కాంగ్రెస్కి మద్దతు ఇస్తా అంటున్నారు? కాంగ్రెసే పక్క. అంటే ఇప్పుడు వనపర్తిలో ఎక్కువ శాతం కాంగ్రెస్ అంటున్నారు. అంటే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కాంగ్రెస్ అంటున్నారా మీరు, లేకపోతే ఎట్లా? అభివృద్ధి చెందుతుంది, కాంగ్రెస్ వస్తే చెందుతుంది. అంటే 10 సంవత్సరాల చెందలేదా? అంటే మేము రోడ్లు వేసినాం, అది వేసినాం, ఇది వేసినాం అంటున్నారు కదా. ఆడేసాం రోడ్లు, ఏం వేసలేరు. వేసిన కానీ అవి సంవత్సరం వేసుకుని వేసుకోం.